వెల్కమ్ టు డీటెయిల్స్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కువని నిందిస్తూ ఫిబ్రవరి 14న ప్రారంభమైన బైక్ ర్యాలీ 15వ తేదీ రాత్రి పెద్దాపురం పట్టణం చేరుకుంది. రాజమండ్రి నుంచి వస్తున్న బైక్ ర్యాలీ పెద్దాపురం చేరుకున్న సందర్భంగా సిఏటియు మండల అధ్యక్ష కార్యదర్శులు గడిగట్ల సత్యబాబు దాడి బేబీ నాయకత్వంలో స్వాగతం పలికారు. పెట్రోల్ బంక్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం మెయిన్ రోడ్లో ఆంజనేయస్వామి గుడి సెంటర్లో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం సూర్యారావు అధ్యక్షత వహించారు. సిఐటియు నాయకులు రాజ్కుమార్, ఏఐటియుసి నాయకులు పిఎస్ నారాయణ, టిఎన్టీయుసి నాయకులు రామారావులు మాట్లాడారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థులు యువజనులు చేస్తున్న పోరాటానికి కార్మిక సంఘాలు అన్నీ తోడుగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు క్రాంతికుమార్, శ్రీనివాస్, ఉమామహేశ్వరి, రాజు, ఎం నాగు, ప్రజానాట్య మండలి కళాకారులు కె నాగు, డి కృష్ణ, డి సత్యనారాయణ పాల్గొన్నారు. యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ, అంటే ఏఐటియుసి, ఐఎన్టీయుసి, సిఐటియు, టిఎన్టీయుసి, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, అలాగే ఏఐఎస్ఎఫ్, ఇలాంటి కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కలిపి